అర్హత ఉన్న ప్రతి ఉపాధ్యాయులను ఓటరుగా నమోదు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి స్థానిక విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుపై ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల యాజమాన్యాలతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేయడానికి అర్హత ఉన్న వారి వివరాలను సక్రమంగా సకాలంలో అందజేయాలన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ నెల 18వ తేదీలోగా ఓటర్ల నమోదు అభ్యంతరాలను తెలియజేయాలని, ఏమైనా తప్పులు ఉంటే పరిశీలించి వాటిని సరిచేసి తుది ఓటర్ల జాబితా వచ్చే 5వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. 1 నవంబర్ 2020 నాటికి 6 ఏళ్ల టీచింగ్ సర్వీస్ లో ఉండి 3 ఏళ్లు ఏదైనా విద్యా సంస్థలో నిరంతరాయంగా పనిచేసిన వారు అర్హులన్నారు. ఆన్ ఎయిడెడ్ హైస్కూల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారు కూడా ఓటర్గా నమోదుకు అర్హులని, అయితే పార్ట్ టైమ్ గా పనిచేసిన టీచర్లు అర్హులు కాదన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిఈఓ రేణుక, వివిధ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు. కంటిన్యూగా ఇది మానిటర్ చేయాల్సింది. కానీ ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎంఈఓస్ కానివ్వండి, ఆర్ఐఓ సైడ్ నుంచి కానివ్వండి, రెవెన్యూ సైడ్ నుంచి కానివ్వండి, ఎవరైనా కూడా రావడం జరుగుతుంది. మీరు బల్క్గా అయితే తీసుకోరు, మీరు డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత కన్సర్న్. ఇప్పుడు మనకి డిజిగ్నేట్ ఆఫీసర్స్గా ఎంబీ ఎంపీడీఓస్ని మున్సిపల్ కమిషన్స్ ఇవ్వడం జరిగింది. ఏఈఆర్ఓస్తో ఆల్ ప్రసెంటర్స్ అండ్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఉన్నారు. మనకి ఈఆర్ఓగా ఈస్ట్ గోదావరి డిఆర్ఓ గారు ఉన్నారు, కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఇద్దరు కలెక్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్గా ఉంటారు. అయింది, అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. 6 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే స్పెల్లో అది మీకు కింద ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ఎక్సెప్ట్ పార్ట్ ఇది దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ టైం వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, దానికి దీంట్లో భాగంగా మీరు ఆ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడి వారికి అన్ఎగ్జాంపుల్లో సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని కౌంటర్ సైనింగ్ అథారిటీ సేవలను కూడా మీకు ఇదే ఫార్మేట్లో పేజ్ నెంబర్ 3 ఇచ్చాం, దేని ఎవరు కౌంటర్ సైన్. ఇది ఈ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ కలిగి నేను ఏ విధమైనటువంటి నేనే చేయకుండా ఉన్నటువంటి అందరు కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 6 ఇయర్స్ మన దగ్గర ఉన్నారు, లేదు 3 ఇయర్స్ నుంచి ఉన్నారా, కంప్లైంట్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా కన్సర్న్ చూడడం ఒకసారి మీకు ప్రెసెంటేట్ చేయాలని ఉద్దేశంతో సీఓ గారి ఆదేశాల ప్రకారం మనం ఈ మీటింగ్ పెట్టాం. దయచేసి మీరు మీ దగ్గర ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మీరు అనెక్సెప్ట్ ఇవ్వండి. దాన్ని కన్సర్న్ అథారిటీ నేను డిఓ డిఓనే ఇవ్వాలి, డిప్యూటీ డిఓ క్లారిటీ ఆల్రెడీ తెలుసు డిఓ.